మాట వినట్లేదు, మా మాట అస్సలు వినట్లేదు. అసలు సుధీరి పరిస్థితికి ఎందుకు వచ్చాడు? మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. సూసైడ్ చేసుకోవడం వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి తీసుకుంటే? అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి, కత్తితో పొడిచే. పొడిచినప్పుడు చేస్తుంది. కనీసం ఉద్దరు కూడా అందరు వచ్చి చాలా హెల్పింగ్ నేచర్ బాగా హెల్ప్ చేస్తుంది. పాయిజన్ తాగి చచ్చిపోతే ముందు పట్టేసింది అంటే మళ్ళీ మన వల్ల కాదు. చూస్తామంటావా? ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ కి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్, చచ్చిపోవాలనుకుంటున్నాను, ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. యద్దామని కమెంట్స్ ఏం పెట్టారు? అయితే మామూలుగా ఉండదు నా ఫ్యాన్స్. సూపర్ గా ఉంటుంది అన్న. దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న, లాస్ట్ టైం జోక్ చెప్పవా? అన్న, కొనుపూరుతో ఉన్నప్పుడు వాళ్ళ నా బర్త్డే, నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. స్కిట్ లో రాసేవండి, మా ఫ్యాన్స్ అలా ఉండరు. జెన్యున్ ఫ్యాన్స్. అబ్బో, చచ్చిపోవాలి ఎలాగన్నా. లాస్ట్ టైం ఒకసారి రామప్రసాద్ గడికి ఫోన్ చేస్తే, హలో రే, ఆ చెప్పరా, ఒకసారి సెల్ టవర్ దగ్గర. ఎక్కడా? ఎక్కడేంట్రా, పైకి చూడు ఒకసారి. ఎక్కడ్రా? అటు కాదు, నీ ఎంకమ్మా వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడ్రా దరిద్రుడా? నేను ఎక్కడ దూకు చచ్చిపోతున్నా, సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కి ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉండి ఉంటుంది, అందుకని ఎక్కువంటావు. కరెక్ట్, కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకుంటా సార్, అవగానే ఫోన్ చేస్తా సార్, అవగానే ఫోన్ చేస్తా. అదే రా, అవగానే ఫోన్ చేస్తా. అవగానే ఫోన్ చేయడంట్రా, ఇక్కడ దూకు చచ్చిపోతా. నిజం చెప్తున్నా? పక్క పక్క చచ్చిపోతా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసిన మీడియా అందరూ ఉండాలరా? గ్రాండియర్ ఉండాలరా? గ్రాండియరా? సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఎవడ్రాడా సత్రకే మొహీను యాదవ్ అని. సార్, మీడియాకి ఫోన్ చేస్తాను సార్. మీడియా సార్, మా సుధీర్ సూసైడ్ చేసుకున్నాడు సార్, మిగతా ఛానల్ చెప్పి వచ్చేస్తారు. బతికే ఉన్నాడా? ఒక్క నిమిషం, మనకి అరడానికి వీటికి జనాలు కావాలి. మనం హలో మేసారు, మా సుధీర్ చచ్చిపోతాం సార్, రండి సార్. ఏమైనా? అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే, దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతే కనీసం ఆపాలి. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకేమని చెప్పు. అమ్మో, మీడియా వచ్చారు, మీడియా వచ్చారు. ఇది లైవ్ అండి? లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. అరే, మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటున్నాడు, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఫుల్ గేట్ చేస్తాం. మొత్తం సానుభూతి అంతా నాకు రావాలి, అడుగు కాదు. అర్థమైందా? చేసినా చేస్తాడు, లైవ్ జరుగుతుంది కదా. లైవ్ ఇటు పక్క రండి సార్. ఇద్దరు ఒక తల్లి పిల్లల్లో పెరగపోయినా ఒకే కంచం, ఒకే మంచం. మంచం కూడా అంటే కూడా అంతే సార్. సడన్ గా ఈ లేకపోయేసరికి నాకు ఒప్పుకుంటాం సార్. లైవే కదా సార్? లైవే అండి. ఏంటి సార్ అంతా? నేను తొక్కిసారేంటి కాల్తో, నేను తొక్కిసారేంటి కాల్తో. ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు? ఎవరండి? సుడికెళ్ళి సుధీర్ సార్. అది రా ఫ్యాన్ అంటే చూడు, అది సూసైడ్ చేస్తున్నాడు. ఏమో ఇడెక్తున్నాడు. అలా నేను నీకు ఫ్యాన్ అన్నా. ఇది కేక్ సార్? సిగ్నల్ టవర్ అన్నా. నువ్వు సూసైడ్ చేసుకుంటా నేను ఉండగా అన్నా, నువ్వు సూసైడ్ చేసుకుంటా నేను అగ్గిపెట్టి సూసైడ్ చేసుకుంటా నేను అగ్గిపెట్టి అందరూ భయనిస్తాను, భయనిస్తా. పనికి మాలేదు, పనికి మాలేదు అని. మావాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్, 108 కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108, నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటు పక్క రావద్దు దయచేసి, మళ్ళీ బతికిన బతికేస్తాడు, మళ్ళీ బతికిన బతికేస్తాడు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా? చెప్పేసాను రా. అరే ఏంటి, ఊపుతున్నాడు ఎవడో టవర్.
మీరు కిందకు వచ్చేయండి సార్, మీరు సూసైడ్ ఆపేస్తాను అనవసరంగా. మా ఇంట్లో బలుబు లేవు అన్న, ఒక్క బలుబు అన్నా పెట్టుకుంటాను సార్. ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని కరెక్ట్ గా ఫైల్ ఎక్క పెడతాను, దూకేస్తాను చూడండి. అన్న లేట్ అవుతుంది అన్న, దూకన్నా లాగ్ అవుతుంది, దూకే అన్న. నువ్వు దూకడం చచ్చిపోవడం పాడి తేవడం లేట్ అన్న, డైరెక్ట్ దిగుమే దూకన్నా, తోచేస్తా. నా డిమాండ్స్ ఏ కనుక్కోవాలి కదరా, కనుక్కోకుండా మీరు ఇద్దరు చచ్చిపో చచ్చిపో అంటారండి. కిందరా 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 చెప్పిన గ్యారంటీగా వాడు పగబెట్టాడు. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపించడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారం ఉన్నాయి ఇలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవ్వట్లేదు సార్. పెళ్ళి అవట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అన్నా నువ్వు మొన్న ఆ ఈవెంట్ లో పాట పాడావు కదన్నా. అవును సార్. ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం. అడిగా అడిగా నేను పాడలేదు సార్. నువ్వు పాడలేదన్నా? ఇప్పుడు పాడలేదు అన్న, పాడన్న. అడిగా అడిగా ఎంత మందిని అడిగావు, ఎంత మందిని అడిగావు. పాడవయ్యా, మీకు కోరస్ మేము ఇస్తాం సార్, రెడీ. అన్నా మొన్న డీటెన్ లో మ్యాజిక్ చేస్తావు కదన్నా. అవును సార్. ఒక్క దివసం చేత ఈ పేపర్ ముక్క ఇచ్చేస్తే ఇది చించి అతికించాలి. అవునన్నా. మ్యాజిక్ చూడడానికి అందరు రెడీగా ఉండండి. రెడీ రెడీ అన్న. వన్ అన్న, టూ, త్రీ. పేపర్ వచ్చేస్తుంది. పేపర్ ఏదన్నా? నేను చేయాలరా మ్యాజిక్? నీ చేతిలోకి వస్తే ఎలా వస్తుంది? మెజిషియన్ నేనా నువ్వు? అన్న వదిలే, నువ్వు గ్రేట్ మెజిషియన్ అని అన్న. ఒక్కసారి మాట తప్పితే బాగోదురా, చచ్చిపోతాను సార్, చచ్చిపోతా. అరే వద్దాను రా రే, ఇక్కడ మొత్తం చించేస్తాడు అమ్మ, తొందరగా ఎక్కువ. ఎవరు వస్తున్నదిరా? అది సుధీర్. నువ్వు చచ్చిపోవద్దు సుధీర్, నీకు ఎవరితోనే పెళ్లి కాలేదు, నేను ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీర్. అదిరా అదిరా ఫ్యాన్స్ అంటే అమ్మ జాగ్రత్త అమ్మా, ఈడెక్కెత్తున్నాడు. అరే ఒరే నాకు ప్లేస్ లేదా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటా. అరే అరే అరే, నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లికి వస్తున్నా కదా, నువ్వు దేనికి వచ్చావు? చచ్చిపోవడానికి. చచ్చిపో. అదే నీకేం కావాలి? నీకు పెళ్లి కావాలి. పెళ్లి కావాలి. మనిద్దరికి పెళ్ళి అయిపోయింది. నీ సూసైడ్ ప్లాన్ నీకు ఉండే కానీ ఆల్రెడీ పెంచుతాను. దిగు, నేను తెలిపోతుంది. పెళ్ళైన పర్లేదు చేసుకుంటా, పెళ్ళైన పర్లేదు చేసుకుంటా. అరే బావా, అరే ఇప్పుడు సూసైడ్ ఆపేద్దాం రా. సరే పదండి, నీ ప్లాన్ నువ్వే చూసుకో. ఏంటో నా పరిస్థితి, ఇంక పెళ్ళి అవుదేమో, ఇలా సెల్ టవర్ లెక్కాలి, ఇలా సెల్ టవర్ లెక్కాలి. పోనీ బతుకు చెడ. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? సుధీర్ సూసైడ్ చేసుకుంటాడంటే ఇంతమంది ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు సుధీర్. ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు, అనుకూల శత్రువులు. బాగుంది, వెరైటీగా అనిపించింది. నాగ్ బాబు సార్ బాగుంది, బాగా ఎంటర్ చేశారు. కాకపోతే ఈ ఫినిషింగ్ టచ్ వచ్చేటికి, ఎండ్కి వచ్చేటికి ఏదో కొద్దిసేపు మాట్లాడుకుని అయిపోయినట్టు తప్ప సుధీర్ కి సొల్యూషన్ లాంటిది వాళ్ళ ఏదో ఒకటి ఫన్నీగా ఎండ్ అవ్వాలి. ఆడికి సొల్యూషన్ రాయలేదు సార్, బట్ థాట్ బాగుంది, గుడ్ బాగుంది. నువ్వు చిన్న పిల్లవి, నువ్వు తప్పిపోయింది. అయ్యో నేను తప్పిపోయానా, అయ్యో నేను తప్పిపోయాను, అయ్యో నేను తప్పిపోయానా. ఈ పోలీస్ స్టేషన్ లో నేను బాగా పవర్ఫుల్ సింహాన్ని.
మీ అమ్మ పేరేంటి? అబ్బా. మీ నాన్న పేరు? నాన్న. మీ అమ్మ పేరు? అమ్మమ్మనా? కాదు మంగమ్మ. కాదు మంగమ్మ. దగ్గరికి కొట్టారంటేనా? మీ అమ్మ ఏం చేస్తుంది? నాన్న కొడుతూ ఉంటది. మా నాన్న ఏం చేస్తూ ఉంటాడు? పెరుస్తూ ఉంటాడు. చెప్పు మీ ఇల్లు ఎక్కడ? భూమి మీద. భూమి మీద మీ ఇల్లు ఎక్కడ? ఆకాశం కింద. భూమికి ఆకాశానికి మధ్య మీ ఇల్లు ఎక్కడా? ఎదురు ఇంటికి ఎదురు. పక్కింటికి పక్కేం కాదు? మా పక్కన ఇల్లు లేవు. పక్కన ఇల్లు లేవు.